ఇప్పుడు దేవుడు మళ్ళా మీకు శక్తిని ఓపికనిస్తే మళ్ళా సేవ చేయటం సిద్ధమేనా? చేస్తాను. చేస్తారు? బుక్ చదివి యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరొక రచయితతో, అంటే ఎంత అద్భుతమైన రచయిత అంటే మనం ఎప్పుడు కూడా మన సంఘాల్లో పాడుకునే పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట రాసినటువంటి దైవజనులు. మరి ఆ పాట రాసినటువంటి దైవజనులు మనం కలుసుకోవడం నిజంగా ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. వారి అడ్రస్ కనుక్కోవడానికి నేను చాలా ప్రయాసపడ్డాను, చివరికి వారి అడ్రస్ దొరికింది. అయ్యగారి పేరు కోరాకల డేవిడ్ గారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఈ పాట తెలియని క్రైస్తవ లోకం ఉండదని నేను అనుకుంటూ ఉన్నాను. మరి వారైతే ప్రస్తుతానికి చాలా అనారోగ్యంగా ఉన్నారు వయసు రీత్యా, మరి ఏమన్నా మాట్లాడతారేమో, నేను ప్రయత్నం చేస్తాను దేవుని కృపను బట్టి. అయ్యగారు వందనాలు. వందనాలు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది పాట రాసింది మీరే కదా? ఎప్పుడు రాశారయ్యా? 73 రాశారు. పాట రాయటానికి ఏమైనా కారణం ఉందా? మీటింగ్ పాట రాయాలనుకున్నాను, ఆయన నామం బలమైంది, బలహీనంగా చెప్పాలనుకున్నా చెప్పకుండా తిరిగి వచ్చాడు, చాలా సిగ్గుపడ్డాడు. అందుకే కారణం, బలమైన నామాన్ని ఎందుకు బలహీన పరుస్తారు? అప్పుడు పాట రాశారు. అప్పుడు పాట రాశారు. ఎవరు మీ ఆత్మీయ నాయకులా? నాయకులు. నాయకులు ప్రసంగానికి వెళ్ళినప్పుడు సరిగ్గా ప్రసంగం చేయలేదా? అప్పుడు బలమైన నామాన్ని ఎందుకు బలహీనంగా ప్రకటిస్తున్నారని ఈ పాట మీరు రాశారు? చెప్పాలని చెప్పి రాసుకొని లోకగాడు నేను ఓడిపోయాను, చెప్పాల్సింది చెప్పలేకపోయాను, ఆ నామం బలమైంది కానీ నేను చాలా బలహీనండి అని రాశారు మీరు. మీరు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు అయ్య గారు? దేవుడు మాత్రం నా భార్య చనిపోయింది. మీ భార్య ఏమన్నా కాలంలో అప్పుడు దేవుని సేవకులు ఆత్మీయంగా పెంచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాను, వాళ్ళ ఆత్మీయంగా పెంచారు, క్రమక్రమంగా దేవుడు సేవకు పిలిచి వెళ్ళాను మిమ్మల్ని. గిజ్జును పరాక్రమం గల బలాజ్యులో ఎందుకు బాను చూడటంటే బయటికి పిలిచారు. అప్పుడు మీరు సేవకు వచ్చేసారు? అప్పుడు సేవకు వచ్చేసాను. వచ్చేసారు. మీకు ఎంతమంది పిల్లలు అయ్యారు? 3 పిల్లలు. ఇప్పుడు సేవకులు. అబ్బాయిలు? అబ్బాయిలు ఒకరు. ఇద్దరు అమ్మాయిలు? ఇద్దరు అమ్మాయిలు. ఇంకా మీరు ఏం పాటలు రాశారు? చాలా పాటలు రాశాను. అరవై పాటలు సుమారు రాశాను. రాశారు? ఎప్పుడు రాస్తానే ఉంటున్నాను. ఇప్పుడు కొత్త పాటలు కూడా చాలా రాశాను. అయ్యారు, యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ పాట చాలా మంది పాడుకుంటారు కదా, అయ్యా మీరేనా రాసిందని చెప్పి ఎవరన్నా వచ్చి మీ దగ్గరకు వచ్చి కలిశారా? నేను సల్లో వాడు పాడుతుంటే ప్రభు నమ్ముకున్నారు. మీకు తెలుసా ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో, అంతమంది ఈ పాట పాడుకుంటారని మీకు తెలుసా? తెలీదు. ప్రతి సంఘంలో మన తెలుగు సంఘాలు ఏ దేశంలో అయితే ఉన్నాయో అన్ని సంఘాలు పాడుకుంటారు ఈ పాట. అది ఆ విషయం మీకు తెలీదు? తెలీదు. మీరెవరో కూడా తెలీదు, చాలా మందికి తెలియదు. అమ్మగారు మీకు పెళ్లి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చనిపోయారు అయ్యా? మొదటి సంవత్సరం చనిపోయారు. అబ్బాయి బుక్చోడి మరొకసారి పెళ్ళి అయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? చేశారా? అమ్మా నాన్న ఏ ఊరండి? అసలు సొంత ఊరు? సొంత ఊరు ఉన్నవా? ఉన్నవా? చిలకలూరు పేట దగ్గర ఉన్నవా? అది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారా? అక్కడ నుంచి చాలా స్థలాలు తిరిగాను. ఎక్కడెక్కడ సేవ చేశారయ్యా? నేను కృష్ణా జిల్లా
పశ్చిమ గోదావరి జిల్లా విశాఖపట్నం. విశాఖపట్నంలో సేవ చేసి తప్పులు ప్రభు పిలిచాను. అప్పుడు ఇక్కడ ప్రకాశం వచ్చాను. ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఈ విజయవాడ పక్కన సెటిల్ అయిపోయారు. అయ్యగారు ఇప్పుడు మరుగున పడినట్టుగా కనిపిస్తున్నారు కానండి. అయ్యగారు సేవ చేసింది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తర్వాత వైజాగ్, అనేకమైన సంఘాలు కట్టారు. మరి వైజాగ్ లో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి రమ్మని, అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే విజయవాడ పక్కన ఉండవల్లి, ఉండవల్లి పక్కన నులకపేట, ఆ పక్కనే ఉంటుంది ప్రకాశ్ నగర్ అని, అక్కడ మనం ఉన్నాం. అక్కడే ఏలిము ప్రార్థన మందిరం. వైజాగ్ లో సేవ చేస్తూ ఉండగా అయ్యగారిని ఈ ప్రార్థనకు రమ్మని మరి పిలిచినప్పుడు ఇక్కడ మరి సంఘాన్ని ఏర్పరిచి ఇక్కడే ఉంటూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సంఘాన్ని వారి యొక్క అల్లుడు గారు చూస్తూ ఉన్నారు అన్నమాట. అయ్యగారు చెప్పండి, మీ సేవ అనుభవాలు కొన్ని చెప్పండి, ఓపిక తీసుకొని కాస్త. తట్టుకున్నాను సేవలో ప్రారంభించగానే దేవుడు బలంగా వాడుకున్నాడు. అది చేయడానికి తర్వాత మీ నాయకత్వంలో సేవకులుగా ఎవరైనా తరఫు దేని వాళ్ళు ఉన్నారయ్యా? సేవకులుగా 10 మంది బయటికి వచ్చారు. అదే సంతోషం. ఎప్పుడైనా వస్తారయ్యా మిమ్మల్ని చూడటానికి? వస్తారా? వస్తారు. మీటింగ్ పెడతారు? వస్తారు. మీటింగ్ లో కలుస్తాం. మరి ఈ పాట మీరు ఎప్పుడన్నా రికార్డింగ్ చేయలేదు ఎందుకని? యెహోవా నీ నామం ఎంతో బలమైనది. ఇక్కడ నంద్యాలలో ఇమ్మానుయేలు గారే రికార్డింగ్ చేశారు. అంటే కొంతమంది చేశారు ఆల్రెడీ. ఇక్కడ మనం ఎందుకు చేసుకోవాలి? పాటలు ప్రధానం కాదు, అసలు దేవుళ్ళు శక్తి కలిగి ఉండాలి అని నా ఆశ. చూసారని ఎంత గొప్ప సమర్పణ. ఈ రోజు ఒకళ్ళు రాసిన పాటలని ఇంకొకళ్ళు వారు పేరేస్తూ మరి ఆ విధంగా ఆత్మీయ విధానంలో తప్పిపోతున్న రోజులు ఇవి. కానీ అయ్యగారు ఏమంటున్నారంటే పాటలు ఏముంది, ఎవరు రాసినా ఒకటే, ఎవరు పాడినా ఒకటే, దేవుని అనుభవాలు ముఖ్యమని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇంకా అయ్యగారు ఇప్పుడు దేవుడు మళ్ళా మీకు శక్తిని ఓపికనిస్తే మళ్ళా సేవ చేయటానికి సిద్ధమేనా? చేస్తారు. దేవుడు మీ జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని చెప్పండి అయ్యా. నా పట్ల అయితే ఇంకా బ్రతకలే, చనిపోతానంత దెబ్బగా ఉండేది మీకు. ఎందుకనండి? ఎందుకంటే ఏ తుఫానులో బాగా పాటేశారు రాక పల్లవి చరణం పాడతారా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, పాడండి అయ్యా. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించి యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపచి యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపచి యెహోవాము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌరుషులను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయి ఇక్కడికి ఎలా వచ్చారు? ఇక్కడికి వైజాగ్ నుంచి సామాను ఏమి సర్దుకోకుండా కొంత వదిలిపెట్టి వచ్చాను. అబ్బు చెప్పారు ఇక్కడ నుంచి వెళ్ళి. వైజాగ్ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మీరు వదిలి వచ్చిన సంఘంలో? ఇప్పుడు ఇక్కడ పెద్ద చనిపోయాలి, పిల్లలు వాళ్ళ మనం చేయాలి. సరే, ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటారు, ప్రభు గురించి ఏదైనా చెప్పండి. ప్రభువుని నమ్మడం చాలా బలమైనటువంటి దేశమా 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 యెహోవా మాట విని కనుక
వ్యవసాయం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. మీరు చాలా అదృష్టవంతులు. ప్రభువు గురించి మాట్లాడుకునే సమయంలో మరి మీరు దేవుడి సేవ ఉన్నారంటే ఎంత అద్భుతమైన మాట. కనుక విషయం ఎప్పుడు తృణీకరించింది, ఆయన నుంచి ఎప్పుడు దూరం కావద్దు. దేవుడు నమ్మడం ఒక ఎత్తు అయితే దేవుడు సేవ చేయడం మరొక. దేవునికి మహిమ కలుగును గాక. అయిగా మనం అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. వారు మాట్లాడలేకపోతూ ఉన్నారు. వారితో కొద్దిగైనా మాట్లాడి లేదా వారి జీవిత సాక్షిని కొంతైనా మనం తెలుసుకోగలిగాం, అలాగే ముఖ్యంగా వారిని చూడగలిగాం. మనం అనుకుంటే నిజంగా ఇంకా ఎప్పుడు పాత పాట రాసిన రచయిత ఇంకా సజీవంగా ఉన్నారా లేదని ఒక పెద్ద సందిగ్ధంలో ఇప్పటి వరకు నేను ఉండిపోయాను. దేవుని కృపను బట్టి మనం అయ్యగారిని కలిసే ధన్యత, చూసే ధన్యత మనకు దొరికింది. మరి దేవుని కృపను బట్టి వారితో మరి ఇప్పుడు మనం మాట్లాడగలిగాం. సంతోషం. మా కుటుంబంలో ఐదుగురు దేవుళ్ళు ఉన్నారు, ఐదుగురు ప్రభువులు ఉన్నారు. మీ అబ్బాయిలు కూడా సేవ చేస్తారండి? అబ్బాయి కూడా సేవ చేస్తారా? అబ్బాయి మంచి నాయకుడు, నడకోడగా ఉంటాడు. ఎందుకు లేదు? అల్పులను నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న మిగిలిన ఏసయ్య కొరకు జీవిస్తానన్నాడు. తమ్ముడు కూడా ఎంతో సమర్పణ చుట్టొచ్చి నేను పాద పాట విని మా తండ్రి సన్మానంగా విషయాలు కట్టున్నాడు. ఇది కొందరు చెల్లించుకుంటున్నాడు. నా పట్ల ఒకటి పరికరాలు స్తోత్రం ఆయన. మీరు అక్కడ ఆలస్యమైతే మిమ్మల్ని ఒకసారి కలుసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా బోరు బ్రోకర్ ఉంటాయి, ఆ కాలం సంకుచితమైంది, బ్రోకర్ చిమ్మగా ఉంది, వచ్చిందని ఆలస్యం చేయకుండా రాబోతాను. తడవ చేసే వాళ్ళు ఇంకా తడవ చేస్తానే ఉన్నారు. చేసేయా మీకు వందనాలు అయ్యా. మీరు ఎంత గొప్ప పాట రాశారయ్యా, మీకెందుకు అంటారేంటి? మీ పాట ప్రపంచ తెలుగు క్రైస్తవులు అందరూ పాడుకుంటారు, కానీ మిమ్మల్ని ఎవరిని గుర్తించలేకపోయారు. ఆహారం ఇచ్చి పట్ల ఆహారం కావాలని సాగుకున్నాడు. అదే అమెరికా పోతే వాళ్ళు తెలుగులో తర్జమాలు చేసి వెళ్ళిపాడు. దుబాయ్ లాగా పాడతారా ఉన్నారు. చాలా మంచిదయ్యా, చక్కగా మీరు ఇంకా మళ్ళీ చిగిర్చి చక్కగా దేవుని సేవ చేయాలి. మళ్ళా మీరు అమ్మో అదే ఆశ, అదే తెలుగు ఆశ. అదండి, మరి మరొక రచయితను మనం కలుసుకున్నాం. మరి ఆ పాట చిన్నపిల్లలు సైతం కూడా పాట పాడుతూనే ఉంటారు. అయ్యగారికి మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని, ఇంకా దేవుని చిత్తం అయితే అయ్యగారు ఇంకా మరి ప్రసంగాలు చేయాలని, అనేక మందిని ఆత్మీయ అనుభవంలో నడిపించాలని మనందరం కోరుకుందాం. అలాగే ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం అయితే మరొకసారి అయ్యగారిని కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి అలాగే మన పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మీ అందరికి వందనాలు అండి. అయ్యగారు వందనాలు. చెప్పండి, ప్రైజ్ లాంటి చెప్పండి.